కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి కాలేజీ భూములను రక్షించాలని వారు కోరారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తులను రక్షించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు అఖిల పక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం భూమిని పరిశీలించడం జరిగింది, హద్దులను పరిశీలించడం జరిగింది. ఈరోజు పరిశీలించిన దాంట్లో ఈ కాలేజీ భూములకు సంబంధించిన భూముల్లో ఈ చుట్టుపక్కల నాలుగు దిక్కుల నాలుగు వైపుల కూడా అందరూ ఆక్రమించుకొని కాలేజీ భూములను హద్దులను కూడా పీకేసి లెవెల్ చేస్తూ వాళ్ళు ప్లాట్లు కూడా వేసుకున్న పరిస్థితి ఉంది. కొన్ని ఏరియాల్లో రోడ్లు నిర్మించుకున్నారు, కొన్ని ఏరియాల్లో ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. అది జరుగుతుండగా కూడా అధికార పార్టీ నాయకులు వాటిని కాపాడవలసింది పోయి ఈ మధ్య కాలంలో అధికార పార్టీ నాయకులే వచ్చి నడీ రోడ్లో వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు పార్కులు కడతామని లేదా ఇంకా ఇండ్లు కడతామని చెప్పి ఆ ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. అధికార పార్టీని అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రజలు ఇచ్చిన ఆస్తిని వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆనాడు రైతులు ఇక్కడ ఉన్న విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళు సేవాతో వాళ్ళు భూములను ధారాదత్తం చేసి కాలేజీ పరిరక్షణ కమిటీ పరిధిలో పెడితే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఆ భూములను పక్షించాలనే ఆలోచనతోటి వాళ్ళు చూస్తున్నారు. దాన్ని మేము అఖిల పక్ష పార్టీలుగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. భవిష్యత్తులో ఈ కాలేజీ భూముల రక్షణ కోసం మేము ఎలాంటి పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా సిపిఎం పార్టీగా మేము సిద్ధంగా ఉంటాం. ఇతర అన్ని పక్షాలతోటి మేము ఈ పోరాటానికి ఇంకా ప్రణాళికను రూపొందిస్తాం. అవసరమైతే ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఈ కాలేజీ భూముల పరిరక్షణ కోసం వాళ్ళను కూడా ఇక్కడికి పరిశీలించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గంప గోవర్ధన్ గారు ఇదే కాలేజీలో చదువుకుని ఉండొచ్చు. ఈ కాలేజీ ఆస్తులను